చెప్పమ్మా, టైం అవుతుంది, తొందరగా అన్ని సర్ది. వాడు డేట్ చెప్పి వెళ్ళాడు. రెంట్ గురించి ఏం చేద్దామనుకుంటున్నావు? ఒకేసారి 4 నెలల అద్దె ఇచ్చే పరిస్థితి లేదు. ముందు కొంచెం ఇచ్చి మిగతాది ఇవ్వడానికి కొంచెం టైం అడుగుదా. వాడు వింటాడంటావా? కొంచెం డబ్బిస్తే కొద్ది రోజులు ఆగుతాడనుకుంటున్నాను. రే, ఉదయం గుడి దగ్గర చూసింది ఈ అమ్మాయినే కదరా? అవునరా, ఈ అమ్మాయే. ఏం కావాలి? డబ్బులు. ఉదయం గుడి దగ్గర మా పారుదు అన్నం చూసావుగా, అన్న మామూలుడు కాదు, చాలా పెద్ద కతర్ నాకు. అన్నకి ఎవడైనా ఎదురొస్తే ఆడి చీటి తిరిగిపోవాల్సిందే. మీ గురించి, మీ అన్న గురించి నాకెందుకు చెప్తున్నారు? చెప్పడానికి రాలేదు, హఫ్తా వసూలు చేయడానికి వచ్చాను. హఫ్తా ఏంటి? ఈ ఏరియా మాది. ఈ ఏరియాలో బిజినెస్ చేసే వాళ్ళంతా మాకు మామూలు ఇవ్వాలి. బిజినెస్ను బట్టి మేము పేమెంట్ సెట్ చేస్తాం. ఆ లెక్కను చూసుకుంటే నీ షాపుకి నెలకు 5,000. ఎందుకు ఇవ్వాలి? ఏయ్, ఆర్గ్యుమెంట్ వద్దు, అడిగింది ఇవ్వటమే. అన్న మంచోడుగా అని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నా దగ్గర డబ్బులు లేవు. అయ్యేంటి రంకాయితాల, డబ్బులేగా? ఇవి వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి, ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. పార్దన్నదో ఇంకా ప్రాబ్లం, ఇచ్చేయ్. నా బిజినెస్ నష్టాల్లో ఉంది, నేనెవరికి ఏమీ ఇచ్చుకోలేను, అర్థం చేసుకోండి ప్లీజ్. రేయ్, మనం ఇంట్లో కూర్చుండి ఇలాంటి కదా చెప్తుంది, గట్టిగా అడుగురా. ఇదిగో అన్నయ్య తెలిస్తే ఊరుకోడు, తొందరగా ఇచ్చేయ్. నేను ఎన్ని సమస్యల్లో ఉన్నానో మీకు తెలీదు, నేను ఇవ్వలేను, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. బాగా రిక్వెస్ట్ చేస్తుందిరా, వదిలేద్దాం. రేయ్, అన్న ఊరుకోడ్రా. అన్నతో నేను మాట్లాడతాను, సరేనా? నువ్వు కష్టాల్లో ఉన్నానని చెప్పావు కాబట్టి సరిపోయింది, సరేనా? దా. రేయ్, ఇలా వదిలేసుకుంటూ పోతే మనం అంటూ ఎవరు భయపడరా? ఆడపిల్లని ఏడిపించడం కరెక్ట్ కాదురా. దా. ఏంట్రా, లెక్క తక్కువగా ఇచ్చా? అది కాదన్నా. నువ్వు కరెక్ట్గా ఇవ్వలేదని మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఓ పెద్దన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పి వదిలేసి వచ్చాడన్నా? వాడెవడో హాస్పిటల్లో ఉన్నా అంటే వాడి దగ్గర కూడా వసూలు వదిలేశాడన్నా. అరే, షాప్లో అమ్మాయి కష్టాల్లో ఉందని చెప్తే వసూలు చేయకుండా వదిలేశాడన్నా. అన్న కోపడతాడని మేము చెప్పినా వినలేదన్నా. అన్నతో నేను చెప్పుకుంటాలే అన్నాడన్నా. ఏంట్రా నాకు చెప్పేది? అది కాదన్నా, ఆడపిల్ల కష్టాల్లో ఉందని చెప్తే. నోర్మోయ్, హఫ్తా వసూలు చేయడానికి వెళ్ళావా? జనం కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడానికి వెళ్ళావా? ఎవర్రా అమ్మాయి? ఉదయం గుడి దగ్గర చూసాం కదా ఆ అమ్మాయి. అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోయావా? అది కాదన్నా, కష్టాల్లో ఉందని చెప్తే. నీ దగ్గరున్న డబ్బులు కూడా ఇచ్చి రాఖీ కట్టించుకోకపోయావా? నీది జాలిగుండని ఫీల్ అవుతున్నావా? లేక నువ్వేం చెప్పినా ఓకే అంటానని ఫిక్స్ అయ్యావా? అది కాదన్నా. ఇంకేం మాట్లాడకు, నీతో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నందుకు నువ్వేం చేసినా ఎస్ అంటాననుకున్నావా? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మనమేం సంఘసేవకులం కాదు, రౌడీలం. రౌడీయిజం అంటే జనాన్ని భయపెట్టాలి, బెదరగొట్టాలి, అవసరం అయితే మొక్కలిరగదన్నాలి. అంతేగాని వాళ్ళ కష్టాలు విని కరిగిపోవడం కాదురా రాస్కల్. మనం వింటుంటే వాళ్ళు ఎన్ని స్టోరీలైనా చెప్తారు, రౌడీని చూస్తే కష్టాలు చెప్పుకోవడానికి కూడా భయపడాలరా? అది రౌడీయిజం అంటే. నీ ప్లేస్లో నేనుంటే నిద్దట్లో కూడా నేనే గుర్తొచ్చి వణికిపోయేలా వసూలు చేసేవాణ్ణి. ఆ అమ్మాయి షాప్ ఎక్కడ్రా? అదేంటి, ఏదో ఫంక్షన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంటి? మన శ్రీవల్లికి సంబంధం చూడ్డానికండి. మరి మన అమ్మాయితో ఫంక్షన్కి వెళ్తున్నావు అని చెప్పావు? పెళ్లి మాట్లాడితేనే చిర్రుమంటుంది, సంబంధం చూడ్డానికంటే ఊరుకుంటుందా? మంచి సంబంధం కుదిరితే తర్వాత ఎలాగైనా ఒప్పించచ్చు. మంచి పని చేశావు, పద. నమస్తే అండి. నమస్కారం. నా పేరు జానకి అండి. సంబంధం చూడ్డానికి వస్తామని ఉదయం ఫోన్ చేశాం కదండి. ఓ, మీరా? కూర్చోండి. కూర్చోండి.
ఇదిగో చూడండి, ఈ అబ్బాయి పేరు అవినాష్. మంచి ఆస్తిపరుడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అమెరికా సంబంధం వద్దండి, వేరే చూపించండి. అవును సరే. రామ్ చరణ్ వరంగల్లో ఉంటాడు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వద్దండి, వేరే చూపించండి. ఈ అబ్బాయి పేరు రవితేజ. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, విప్రో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 200,000 జీతం, సొంతూరు రాజమండ్రి, పొలాలు ఆస్తులు బాగా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఫ్లాట్ ఉంది. ఏమండి, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు కదా. ఈ అబ్బాయి మాకు బాగా నచ్చాడండి. మీరు అబ్బాయితో మాట్లాడి మా అమ్మాయి ఫోటో చూపించండి. అబ్బాయికి అమ్మాయి నచ్చితే మేం వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఎలాగైనా ఈ సంబంధం కుదిరేటట్టు చూడండి. దేవుడా, నాకేమన్నా జరిగితే నా కూతురు జీవితాంతం పెళ్లి చేసుకోదు, తను పెళ్ళయ్యేంతవరకు నాకేమీ కాకుండా చూడు. హలో. హలో, నమస్తే డాక్టర్, నేను శ్రీవల్లిని. చెప్పండి. ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ ఆవిడకు నయమవుతుందో లేదో మాత్రం చెప్పలేము. ఆవిడ బతకాలి డాక్టర్, నా సమస్యలన్నీ ఆవిడతోనే ముడిపడి ఉన్నాయి. ఎలాగైనా ఆవిడ త్వరగా కోలుకునేలా ప్రయత్నించండి ప్లీజ్ డాక్టర్. చెప్పాను కదమ్మా, మేము చేయాల్సింది చేశాం, చేస్తున్నాం. మీ పేషెంట్ మా ట్రీట్మెంట్కు సహకరించట్లేదు, దేవుడి మీద భారం వేయటం తప్ప మేం కూడా ఏం చేయలేమమ్మా.